వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసిన తప్పులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అన్యాయం అని ప్రశ్నించిన వెంటనే పోలీసులతో అరెస్టులు చేపించడం లేదా దాడులు చేపించడం ఇలా మీకు నచ్చినట్లుగా పోలీస్ వ్యవస్థను మార్చుకొని తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను ఎన్ని రకాలుగా చిత్రహింసలు చేశారో రాష్ట్ర ప్రజలు ఎవరూ మర్చిపోలేదని పేర్కొన్నారు. నమస్కారం. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మన అక్క భారతి అక్క పిఏ ఎల్ల రవీందర్రెడ్డి అసభ్యంగా పోస్టులు పెట్ట మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద మన పవన్ కళ్యాణ్ మీద మన హోం మంత్రి అనితా కర్ మీద మన పార్టీ కాక సొంతం చెల్లెలు శర్మిలాక మీద సునీతాక మీద వాళ్ళ ఫ్యామిలీ కూడా వాళ్ళ ఫ్యామిలీ నెంబర్ల మీద కూడా పెట్ట అంటే నిన్న మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు వకాలత్ పుంజుకున్నారు రవీందర్ రెడ్డి తరఫున. ఇట్లా పోస్టులు పెట్టంటే మా ప్రభుత్వం వచ్చినాక పోలీసులకు హెచ్చరిస్తారు. గత ప్రభుత్వంలో తెలుగుదేశం కార్యకర్త చిన్న కార్యకర్త పోస్టు పెట్టిన పోలీసులు అనే హోంశాఖ డిపార్ట్మెంట్ అంతా మీ చేతిలో ఉంది సార్. అదే మీరు పదవిలో ఉన్నప్పుడు ఇట్లా ప్రెస్ మీట్ పెట్టి ఇట్లా న్యాయం చేసింటే మీకు గతి పట్టదు కదా. మీరు చేసిన పాపాలు మీకే చుట్టుకుంటాయి. పోలీసులకు హెచ్చరిస్తాన్నారు 2019 నుంచి 2024 వరకు ఎప్పుడైనా పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడైనా హెచ్చరించినారా? పదవి పోతానే గుర్తు వచ్చిందా? ఒక ముఖ్యమంత్రి పదవిలో ముందు ఉండి అప్పుడు గుర్తు రాలేదా? అది కాక పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ప్రజలకు రక్షణ కల్పించాలా? ఏ పార్టీ ప్రభుత్వంలో ఉంటే వాళ్ళ తిక్కు మాట్లాడితే నిన్న ఎస్పీ గారికి పట్టినట్టే పడుతుంది. ఎప్పటికైనా పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ప్రజలకు నమ్మకం కలగాల. పోలీసులు ఎలా ఉంటే అలా న్యాయం జరుగుతుంది అని ప్రజలలో చైతన్యం కలగాల. మనం పోలీస్ స్టేషన్ కు పోతే న్యాయం జరుగుతుంది, ప్రజలకు న్యాయం జరుగుతుంది అని పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం ప్రజలలో కలిగిన రోజే మాకు స్వాతంత్రం వచ్చినట్టు. ఎవరి ప్రభుత్వం ఉంటే వాళ్ళ ఒకవేళ పంచుతా పోలీసులు కూడా అది మంచి పద్ధతి కాదు. గవర్నమెంట్ జీతం ఇచ్చినాక గవర్నమెంట్ కే మేలు చేయాలా, ప్రజలకు మేలు చేయాలా? మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అన్యాయం గురించి మాట్లాడి పోలీస్ డిపార్ట్మెంట్ కు ఒక చలనం తెచ్చినారు. మా ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కాదు, మా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వము. అన్యాయం జరిగితే సహించే కోసమే లేదు అని ఉప ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు వివరించారు. ప్రజలకు వివరిస్తానే పోలీసులకు చలనం వచ్చింది. అరే మేము పోలీసులం కదా, ఏ ప్రభుత్వంలో ఉన్నా కూడా ధర్మం న్యాయం అనేది తెలుస్తుంది. ఎప్పటికైనా అన్యాయంగా పోలీస్ ఎస్పీ గారు పవర్ఫుల్ ఎస్పీ గారు అంటారు, అన్యాయంగా బదిలీ అయిపోయి ఈ 4 సంవత్సరాలు పక్కన ఉండాల్సిందే. ఒక సీఐ పోయాడు. అట్టప్పుడు మనము జాగ్రత్తగా పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ప్రజలకు నమ్మకం కలగాల. రాజకీయ నాయకులు ఓటర్స్ పలుకుకుంటూ వల్ల రవీందర్ రెడ్డి అనే అతను చాలా నీచంగా ముందు కూడా 2-3 సార్లు చెప్తే ఆ వైఎస్ఆర్ ప్రభుత్వంలో పోలీసు అద్దంకే ఓటర్స్ పలికినారు. అంటే ఇంకా వాళ్ళంతా వైఎస్ఆర్ ప్రభుత్వం ఉందేమే ఆ భావనలోనే ఉన్నారు. అధికారులు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తా, అది జరగదు. ఇప్పుడు నుంచి ఒక లెక్క ప్రకారం తెలుగుదేశం పార్టీ అనేది పైన చంద్రబాబు నాయుడు గారు పత్తిది చర్య తీసుకొని ఆడవాళ్ళ విషయమేమి పార్టీ విషయంలో ఏమి
మనకు పథకాల విషయంలోని అన్ని విధాలుగా సర్దా తీసుకొని మన ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకొని పోవాలని ఒక లక్ష్యంతో కుటుంబీ ప్రభుత్వాన్ని కలుపుకొని ఇట్లా జనసేన మా ప్రభుత్వం వస్తుంది మేము చర్య తీసుకుంటామంటారా? ముందు నీ ప్రభుత్వం వచ్చినాక పోలీసుల మీద ఏం చర్య తీసుకునేవు? అంటే నీ ప్రభుత్వం వచ్చినాక ఒక రకము, మా ప్రభుత్వం వచ్చినాక దయచేసి ఇంకొకసారి ఏదైనా జరిగితే తెలిసి తెలిసినట్టు మాట్లాడండి సార్ ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై ఎమ్మెల్యే చేతనరెడ్డి గారు, నర్సమాడిన గారు, జై తెలుగుదేశం.